గురుగారు అలాగే ఈ కార్తీక మాసంలో ప్రత్యేక పుణ్యక్షేత్రాలు ఎంత ఇంపార్టెంట్ అని చెప్పారు అలాగే నది స్నానాల విశిష్టత గురించి కూడా చెప్పారు ఈ కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా అక్కడ దీపాలు పెట్టుకుంటారు ఉసిరి దీపం కాని నెయ్యి దీపం కాని పిండి దీపాలు కాని పెట్టుకుంటారు అలాగే 365 వత్తుల నెయ్యి దీపం పెట్టాలి అంటారు కదా దీని వెనుకున్న విశిష్టత అసలు ఎందుకు ఇది అంత విశిష్టత అండ్ చాలా మందికి కూడా ఇప్పుడు ఆడవాళ్ళు ఇప్పుడు పెళ్లి కాని చాలా మంది అమ్మాయిలకి హాస్టల్లో ఉంటున్న చాలా మంది వాళ్ళకి దీని విశిష్టత తెలీదు ఈ 365 వత్తులు నెయ్యి దీపం ఎందుకు పెట్టాలంటారు మీ మాటల్లో తెలుసుకోవచ్చా అయితే వాస్తవానికి పూర్వకాలంలో ప్రతి వాళ్ళు అంటే ప్రతి అంటే కులమత వర్ణ విభేదాలు లేకుండా ప్రతి ఇంటిలోనూ సూర్యోదయ పూర్వమే నిద్రలేచి ఇల్లును శుభ్రంగా తుడుచుకొని కళ్ళాపి తల్లి ముగ్గులు వేసి దీపాన్ని ముట్టించేవారు ఆ తర్వాతే మునుపు ఈ గ్యాసులు సిలిండర్లు ఇవి ఉండేటివి కావు కనుక ఈ వంట చేసేటువంటి దగ్గర కూడా అలికి ముగ్గులు వేసేవారు అంటే ప్రతి ఒక్క పనిని ఒక దైవ కార్యంగా భావించేవారు పూర్వకాలంలో సరే ఇప్పుడు జనాభా బాగా పెరిగిపోయింది సాంకేతికత పెరిగిపోయింది అందరూ ఎవరి హడావుడిలో వాళ్ళు ఉన్నారు కొందరికి ఈ విషయం అసలు ఈ దీపాలు పెట్టాలి ఇవన్నీ చేయాలి అన్న విషయం కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే అలాంటి వాళ్లకు మనం ఇచ్చే సలహా ఏమిటంటే సరే మీరు ఒకవేళ 365 వత్తులను వెలిగించి సంతోషమే ఒకవేళ అట్లా కుదరని పక్షంలో కనీసం మీరు మనసులోనైనా భావించండి ఇప్పుడు ఉదాహరణకు ఒక అబ్బాయో ఒక అమ్మాయో హాస్టల్లో ఉన్నారు వాళ్ళ కుటుంబీకులు మంచి దైవభక్తి పరాయణులు వాళ్ళకి తెలుసు అమ్మ నువ్వు ఇట్లా ఆలయానికి వెళ్ళి దీపం వెలిగించమ్మా అని చెప్పింది అనుకోండి ఆ అమ్మాయి కుదరలేదు లేదా సమయానికి నెయ్యి లేదా కంతుళ్ళు అవన్నీ సమకూరలేదు అప్పుడు ఏం చేయాలి ఒక్క దీపమైనా సరే తాను ఏ హాస్టల్లో ఉంటుందో ఆ రూమ్లోనే వెలిగించుకోవచ్చు దానివల్ల కూడా మనం ఆలయంలో సమర్పించినట్లుగా మన మనస్సులో మనస్ఫూర్తిగా నిష్కల్మషంగా భావిస్తే ఆ విష్ణువుకు ఆ లక్ష్మీదేవికి ఈ దీపం చేరుతుంది ఖచ్చితంగా అలాగే 365 వత్తుల ఈ కథ ఏంటిది గురుగారు ఎందుకు 365 వత్తులు నెయ్యి దీపం పెట్టాలి ఖచ్చితంగా కార్తీక మాసంలో అంటారు అయితే దీపాల్లో 365 రోజులు 365 రోజులు దీపం పెట్టేవారు అంటే 364 రోజులు దీపం పెట్టేవారు మామూలు సంవత్సరంలో లీప్ సంవత్సరంలో అయితే 365 రోజులు దీపం పెట్టేవారు కనీసం కార్తీక మాసం రోజైనా దీపం వెలిగిస్తే అంటే 365 వత్తులు వేసి కానీ లేదా 365 దీపాలు కానీ పెట్టడం వల్ల ఈ గతంలో దీపాలు పెట్టినటువంటి ఏవైతే పాపాలున్నాయో అవి నశించి ఆ పుణ్యాలన్నీ కూడా మనకు చేకూరే అవకాశం ఉందాం అందుకే మనకు శ్రీపీఠంలో మొన్న కోటి దీపోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేశాడు మనకు స్వామి పరిపూర్ణానంద గారు మంచి ఆత్మీయ మిత్రులు నాకు వారు పరిపూర్ణానంద గారు కోటి దీపోత్సవం అని చేశారు అంటే ఇందులో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు అక్కడ చాలామంది అలాంటి వారు ఉన్నారు అంటే రెగ్యులర్గా దీపాలు ముట్టించని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రోజు కోటి మంది కోటి దీపోత్సవంలో పాల్గొని ఉండి ఉంటారు అందులో ఆ పుణ్యం వాళ్ళకి లభిస్తుంది సో 360 రోజులు దీపారాధన చేసుకోలేని వాళ్ళకి ఏమైనా దోషాలు ఉంటే కార్తీక మాసంలో కనీసం ఇలా ఒక్క రోజు అదో పక్షం కార్తీక మాసం రోజైనా అయితే ఆలయానికి కూడా వెళ్ళలేని స్థితిలో ఉంటే కనుక మీరు ఏ గదిలో ఉంటే ఆ గదిలో నుంచే పెట్టుకుంటారు అక్కడే మనం దీపం పెట్టి ఆ విష్ణువుకు నారాయణుడికి శివుడికి అందరికి చెందినట్లుగా మన మనస్సులో భావిస్తే ఎంత భావం తత్ భవతి ఏదైతే మనం అనుకుంటామో అది జరిగి తీరుతుంది అది అవుతుంది కాబట్టి ఆ భగవంతుని తప్పకుండా చేరుతుందమ్మా భక్తితో చేస్తే భక్తి ప్రాధాన్యత ముఖ్యం ఇక్కడ ఓకే సో ఆ దీపం పెట్టని దోషం ఏదైతే ఉందో ఆ రోజున దోష పరిహారం అయిపోతుంది తప్పకుండా ఈ 365 వత్తులు ఎందుకు నెయ్యి దీపం పెట్టాలి అని అంటారో చాలా మందికి ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా అర్థమైపోతుంది గురుగారు చాలా సంతోషం థ్యాంక్ యూ ధన్యవాదాలు